ఓకే వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లైవ్ మరి ఈరోజు సాయంత్రం లేదా మధ్యాహ్నం అయినా చేద్దాం. దాదాపుగా డౌట్స్ కూడా మీరు కొంతమంది క్లారిఫై చేసి ఉన్నాం ఫోన్ల ద్వారా. రేషన్ కార్డు సేమా? రేషన్ కార్డు లో ఉన్నటువంటి డీటెయిల్స్ రైస్ కార్డులో కూడా ఉంటాయి, కాకపోతే రేషన్ కార్డు తీసుకెళ్ళండి మీరు. ఓకే. ఓహో, రైస్ కార్డు కొత్తగా వచ్చే రైస్ కార్డునే రేషన్ కార్డుగా కూడా చెప్తున్నారు, అది గమనించగలరు. ఇప్పుడు ఎలా బ్రో అప్లై చేస్తే ఇంకా 1 మంత్ పడుతుంది వచ్చాక, ఇప్పుడు ఏం చేస్తావు? ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిందంటేనే రైస్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది, గమనించగలరండి. పాతది మీ దగ్గర ఉంటుంది. కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళకి అడిగితే చెప్తారు. రేషన్ కార్డు టీడీపీలో ఇచ్చారు, రైస్ కార్డు వైసీపీ వచ్చింది, మరి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదుగా ఎందుకు? ఓకే, రెండు మామూలుగా కొత్తగా ఇచ్చినటువంటి ఈ రైస్ కార్డునే రేషన్ కార్డుగా భావించుకోవచ్చు అండి. పాతది ఉంటుంది, ఆ పాతది జెరాక్స్లు ఉన్నా కూడా పెట్టండి. రెండుకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రైస్ కార్డు వస్తుంది, గమనించగలరండి. పాత రేషన్ కార్డు ఉంటుంది మీ దగ్గర. ఎస్, రెండు తీసుకెళ్ళండి. మామూలుగా కొత్త రైస్ కార్డునే రేషన్ కార్డుగా కూడా మనం గుర్తించుకోవచ్చు. రెండు 2000 ర్యాంకు ఈడబ్ల్యూఎస్ 400 వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఓపెన్ సీట్ ఇస్తారో గడి ఇస్తారండి. 350 మెంబర్ ఉంటే ఒక ఎగ్జామ్ హాల్లో టెన్షన్ అయినప్పుడు. ఓకే, ఈరోజు మ్యాక్సిమం మినిమం అనేది చెప్పలేమండి, అది కౌన్సిలింగ్లోనే తెలుస్తుంది. ఓకేనా? 1980. ఎస్, అవకాశం ఉందండి. ఈరోజు మరి ఎవరు కూడా డౌట్స్ అంతా ఇవ్వలేదు. స్పోర్ట్స్ వాళ్ళు కొంతమంది సర్టిఫికేటు క్లారిఫికేషన్ లేదు అంటున్నారు. ఏ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. ఎన్సీసీ వాళ్ళు కూడా అలాగే చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తారు వాళ్ళు. ఓకేనా? 1201 కన్ఫామ్గా వస్తుందండి సీటు. ఓకే ఫ్రెండ్స్, మనం సాయంత్రం లైవ్ చేద్దాం అవకాశాన్ని బట్టి. అవసరం అనిపిస్తే ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఇక మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం 8-12 మధ్యలో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ముందుగానన్నీ కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకెళ్ళండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోవద్దండి, తీసుకొచ్చుకునేటప్పుడు అవి ఒరిజినల్ కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.